హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు థాట్స్ ఫ్లడ్. ఈరోజు మనం డ్యాన్స్ ఫామ్స్, ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. హిమాచల్ ప్రదేశ్లో మనకు కిద్దా పర్హాన్, దంగ్లీ, జోరా, కిన్నౌరి, నటి, నామ్గేన్, తర్వాత జాలి, చర్హి, ఇవి హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్. వీటిలో మనకు కిద్దా పర్హాన్ ఇంపార్టెంటు, అలాగే నటి కిన్నౌరి నటి అనేది కూడా ఇంపార్టెంట్ హిమాచల్ ప్రదేశ్ నుంచి. సో హిమాచల్ ప్రదేశ్ గుర్తించుకోవడానికి దీనికి కొద్ది సింపుల్ స్టోరీ మనము విందాము. సో మనకు దంగల్ సినిమా తెలుసు కదా, ఆ దంగల్ సినిమాలో నమిత మరియు నరసింహాచారి అంటే మన సంపూర్ణేష్ బాబు వీళ్ళిద్దరు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏమైందో ఆ స్టోరీ అనమాట. సో గిద్దలూరులోన ఒక దంగల్ మన గిద్దలూరు అంటే తెలుసు కదా, ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. గిద్దలూరులో దంగల్ సినిమా షూటింగ్లో జారిపడిన నటి నమితను చూసి జాలిపడినటువంటి మన నరసింహాచారి అంటే ఎవరు, సంపూర్ణేష్ బాబు, ఆమెకు హీరోయిన్కి హిమాలయ బాంబు రాశాడంట. సో గిద్దలూరులో దంగల్ సినిమా షూటింగ్ జరుగుతుంటే జారిపడినటువంటి నటి నమితను చూసి జాలిపడి నరసింహాచారి అంటే సంపూర్ణేష్ బాబు ఒక హిమాలయ బాంబుని రాశాడంట, ఆమెకు హిమాలయ బాంబు రాశాడంట. సో దీంట్లో మనకేంటి, షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే గిద్దలూరులో జరుగుతుంది. సో గిద్దలూరులో జరుగుతుంది కాబట్టి గిద్ద పర్హాను డ్యాన్స్ ఫాము. సో ఏ సినిమా షూటింగ్ అంటే దంగల్ సినిమా కాబట్టి దంగ్లీ డ్యాన్స్ ఫాము. సో ఏమైంది, సో జారిపడింది, సో హీరోయిన్ జారిపడింది కాబట్టి జోరా డ్యాన్స్ ఫామ్. తర్వాత ఎవరు జారిపడ్డారు, నటి నటి నమిత జారిపడింది కాబట్టి కిన్నారి నటి డ్యాన్స్ ఫాము, అలాగే నమిత జారిపడింది కాబట్టి నామ్గెన్ డ్యాన్స్ ఫామ్. సో జారిపడితే మరి ఏం జరిగిందంటే హీరో జాలిపడ్డాడనమాట, నరసింహాచారి అనేటువంటి ఒక హీరో జాలిపడ్డాడు కాబట్టి జాలి డ్యాన్స్ ఫాము. సో జాలిపడి ఏం చేశాడు, హిమాలయ బాంబు రాశాడనమాట. జాలిపడి ఏం చేశాడు, హిమాలయ బాంబు రాశాడు. సో హిమాలయ బాంబు రాశాడు కాబట్టి హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ చర్హి అనేది ఒకటి మిగిలిపోయింది. సో ఇది మనము చర్హీని మాన్యువల్గా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో హిమాచల్ ప్రదేశ్లో మనకు గిద్ద పర్హాన్ అనేది ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్, అలాగే కిన్నౌరి నటి కూడా ఇంపార్టెంట్. సో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన స్టోరీ ఏంటంటే, సో గిద్దలూరులోన దంగల్ సినిమా షూటింగ్ జరుగుతుంటే జారిపడిన నటి నమితను చూసి జారిపడిన సంపూర్ణేష్ బాబు అంటే నరసింహాచారి హిమాలయ బాంబు రాశాడు. సో ఇది హిమాచల్ ప్రదేశ్లో మాకు ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్. తర్వాత హర్యానాలో మనకు ఘుమార్, శాంగ్, ఇవి పగ్ డ్యాన్స్, ఇవి హర్యానాలో మనకు ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్. ఘుమార్, పగ్ డ్యాన్స్, తర్వాత శాంగ్ అనేది హర్యానాలో ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్. సో దీనికి సంబంధించిన సింపుల్ స్టోరీ చూస్తే మనకు అర్థమవుతుంది. హరికుమార్ అనేటువంటి అతని గురించి, హరికుమార్ అనే అతను 20వ పెగ్ వేసుకున్నప్పుడు ఏం జరిగింది. సో ఆయన 20వ పెగ్ తాగుతున్నప్పుడు ఆయన గ్లాసు ఎలా పగిలిపోయింది అనేది మనకు హర్యానాకు సంబంధించినటువంటి స్టోరీ. సో హరికుమార్ అనే అతను 20వ పెగ్ మందు తాగుతున్నప్పుడు ఏం చేశాడంటే, రాస్లీలా సినిమాలో నిన్ను కోరి అనేటువంటి సాంగ్ను గూగుల్ చేస్తూ ఉంటే, నిన్ను కోరి అనే సాంగ్ కోసం గూగుల్ చేస్తుంటే ఆయన తాగుతున్నటువంటి పిగ్గు గ్లాస్ ఉంది కదా, అది డమాల్న పగిలిపోయింది. సో హరికుమార్ అనేటువంటి అతను 20వ పెగ్లో మందు తాగుతున్నప్పుడు ఆయనకు రాస్లీలా సినిమాలో నిన్ను కోరి అనే సాంగ్ వినాలనిపించి ఆ సాంగ్ కోసం గూగుల్ చేస్తుంటే గ్లాస్ పగిలి డమాల్న కింద పడిపోయిందనమాట. సో హరికుమార్ గురించి మాట్లాడుతున్నాం. సో హరి నుంచి హర్యానా, కుమార్ నుంచి గుమార్. సో ఏం చేశాడు, 20వ పెగ్లో ఉన్నప్పుడు అతను రాస్లీలా సినిమాలో నిన్ను కోరి సినిమా సాంగ్ కోసం గూగుల్ చేశాడు కాబట్టి, సో 80వ పెగ్లో ఉన్నప్పుడు, 20వ పెగ్లో ఉన్నప్పుడు కాబట్టి పగ్ డ్యాన్స్, అలాగే ఏ సినిమా కోసం వెతికాడు అతను అంటే రాస్లీలా సినిమా కోసం కాబట్టి రాస్లీలా డ్యాన్స్ ఫాము. సో రాస్లీలాలో ఏ సాంగ్ కోసం వెతికాడు అంటే కొరియా డ్యాన్స్ ఫామ్, కొరియా గురించి, నిన్ను కొరి అనే సాంగ్ గురించి వెతికాడు కాబట్టి కొరియా డ్యాన్స్ ఫాము, అలాగే సాంగ్ కోసం వెతికాడు కాబట్టి సాంగ్ డ్యాన్స్ ఫాము, అలాగే ఏం చేశాడు ఆ సాంగ్ కోసం ఏం చేశాడు, నెట్లోకి వెళ్ళి గూగుల్ చేశాడు కాబట్టి గుగ్గా డ్యాన్స్ ఫాము. సో ఆ చేస్తున్నప్పుడు ఏమైంది, గ్లాస్ జారి ఢమాల్న కింద పడిపోయింది కాబట్టి ధమాల్ డ్యాన్స్ ఫాము. ఇవి హర్యానాకి సంబంధించినటువంటి స్టోరీ అని మనకు స్ట్రైక్ అయ్యింది అనుకోండి, ఈజీగా మనకు హర్యానాకి సంబంధించిన అన్ని డ్యాన్స్ ఫామ్స్ కూడా ఈజీగా గుర్తుంటాయి.
సో హరికుమార్ అనే అతను 20వ పెగ్గు తాగుతున్నప్పుడు ఆయనకు రాస్లీలా సినిమాలోని నిన్ను కోరి అనే సాంగ్ వినాలనిపించి దాన్ని గూగుల్ చేస్తున్నాడు. ఆ క్రమంలో ఆయన గ్లాస్ పగిలి ఆయన పెగ్గు తాగుతున్న పెగ్గు కింద పడి డమాల్న పగిలిపోయింది. ఇది హరియానాకి సంబంధించినటువంటి స్టోరీ. హరికుమార్ హరి నుంచి హరియానా, కుమార్ నుంచి గుమార్. సో 20వ పెగ్గు తాగుతున్నాడు కాబట్టి పగ్ డ్యాన్స్, తర్వాత రాస్లీలా సినిమాలో సాంగ్ కావాలనుకున్నాడు కాబట్టి రాస్లీలా డ్యాన్స్ ఫాము. సో అది ఏ సాంగ్ అంటే నిన్ను కోరి కాబట్టి కొరియా డ్యాన్స్ ఫాము. అలాగే సాంగ్ వినాలనుకున్నాడు కాబట్టి సాంగ్ డ్యాన్స్ ఫాము. దానికోసం గూగుల్ చేశాడు కాబట్టి గుగ్గ డ్యాన్స్ ఫాము. తర్వాత గ్లాసు పెగ్గు పగిలిపోయి ధమాల్ పగిలిపోయింది కాబట్టి ధమాల్ డ్యాన్స్ ఫాము. హర్యానాకి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత గోవాలో మనకు ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ ఏవి అంటే మండీ డ్యాన్స్ ఫాము, ఫుగ్డి షిగ్మో డ్యాన్స్ ఫాము, ఇవి తరంగమల్లి, ఇవి దక్ని, ఇవి గోవాకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్. సో గోవా గురించి మనకు దీనికి సంబంధించిన సింపుల్ స్టోరీ ఏంటంటే, ఏం చేసామంటే గోవాలో అమ్మాయిలు తిరుగుతుంటారు కదా, సో అందుకోసము ఫాగ్ డియోడరెంట్ కొట్టుకుని గోవా బీచ్లో చూస్తూ ఉంటే, అక్కడ గోవా బీచ్లో అక్కడ మందిని అంటే జనాలని చూస్తూ ఉంటే గుండె ఒక తరంగంలా దక్కని కొట్టుకుంటూ ఉందంట. అప్పుడు మ్యూజిక్ దాలో అని అంటూ డ్యాన్స్ చేశారనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మ్యూజిక్ దాలో అని డ్యాన్స్ చేశారు. సో గోవా బీచ్లో ఇది ఫాగ్ డియోడరెంట్ కొట్టుకుని అక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి మందిని చూస్తూ ఉంటే గుండె తరంగంలా దగ్ అని కొట్టుకుంటూ ఉంటే మ్యూజిక్ దాలో అని డ్యాన్స్ చేయడానికి సిద్ధమయ్యారనమాట. సో ఇది మనకు సంబంధించినటువంటి గోవాకు సంబంధించినటువంటి స్టోరీ. సో ఏం చేశారు, అక్కడ ఫాగ్ డియోడరెంట్ కొట్టుకున్నారు, గోవా బీచ్లోకి వెళ్ళి ఫాగ్ డియోడరెంట్ కొట్టుకున్నారనమాట. సో ఫాగ్ డియోడరెంట్ కొట్టుకున్నారు కాబట్టి ఫుగ్డి షిగ్మో డ్యాన్స్ ఫాము. సో ఫాగ్ డియోడరెంట్ కొట్టుకుని ఏం చేస్తున్నారు, అక్కడ వెళ్ళిపోయే మందిని చూస్తున్నారనమాట. సో మందిని చూస్తున్నారు కాబట్టి మండే డ్యాన్స్ ఫామ్. అయితే ఆ మందిని చూసేసరికి ఏమైందంటే గుండె ఒక తరంగంలా దక్ దక్ అని కొట్టుకుంటుంది అనమాట. సో తరంగంలా కొట్టుకుంటుంది కాబట్టి తరంగమల డ్యాన్స్ ఫాము, తర్వాత దక్ దక్ అని కొట్టుకుంటుంది కాబట్టి దక్ని డ్యాన్స్ ఫాము. అప్పుడు ఏం చేశారు, ఇంకా వాళ్ళని చూసి ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ఇంకా టెంప్ట్ అయిపోయి మ్యూజిక్ డాలో డ్యాన్స్ చేద్దామనేసి దా మ్యూజిక్ డాలో అన్నారనమాట. సో దాని నుంచి డాలో డ్యాన్స్ ఫామ్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకు గోవా స్టోరీ ద్వారా మనము గోవాలో ఉన్నటువంటి డ్యాన్స్ ఫామ్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఫాగ్ డియోడరెంట్ కొట్టుకొని గోవా బీచ్లో వెళ్ళిపోయే మందిని చూస్తూ ఉంటే గుండె ఒక తరంగంలో దగ్ దగ్ అని కొట్టుకుంటూ ఉంటే సో ఆ మ్యూజిక్ దానికి రిలేట్గా ఉండే విధంగా మ్యూజిక్ డాలో అని మ్యూజిక్ పెట్టుకున్నారనమాట. ఇది గోవాకు సంబంధించినటువంటి స్టోరీ. తర్వాత గుజరాత్లో మనకు ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్ గర్బా డ్యాన్స్ ఫామ్ అనేది, అలాగే దాండియా రాస్ అనేది గుజరాత్లో ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్. అలాగే ఇక్కడ తిప్పాని, భవాయి అనే డ్యాన్స్ ఫామ్స్ కూడా ఉన్నాయి. సో గుజరాత్కి సంబంధించిన స్టోరీ ఏంటంటే, తన బావ తిప్పడు గురించి ఒక అమ్మాయి చెప్తుంది అనమాట. తన బావ తిప్పడు గురించి చెప్తుంది. సో గర్భగుడి ముందర తిప్పడు బావ దాండియా ఆడుతున్నాడని వాళ్ళ బావ గురించి ఒక అమ్మాయి చెప్తుంది అనమాట. సో గర్భగుడి ముందర తన బావ తిప్పడు దాండియా రాసు అనే దాండియా ఆడుతున్నాడని అమ్మాయి వాళ్ళ బావ గురించి చెప్తుంది ఇక్కడ. సో గర్భగుడి నుంచి గర్భా డ్యాన్స్ ఫాము, గుడి నుంచి గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరి గురించి చెప్తుంది, సరే గర్భగుడి ముందు ఏం జరుగుతుందంటే తిప్పడు బావ. సో తిప్పడు బావ నుంచి తిప్పాని డ్యాన్స్ ఫాము మరియు బాబాయ్ డ్యాన్స్ ఫాము. ఏం చేస్తున్నాడు తిప్పడు బావ, దాండియా ఆడుతున్నాడు కాబట్టి దాండియా రాస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుజరాత్లో సో డ్యాన్స్ ఫామ్స్ని గుర్తుపెట్టుకోవడానికి గర్భగుడి ముందర తిప్పడు బావ దాండియా ఆడుతున్నాడని మీకు గుర్తుపెట్టుకున్నట్లయితే, ఈ స్టోరీ గుర్తుపెట్టుకున్నట్లయితే సో మనకు గర్భ మరియు తిప్పాని, భవాయి, దండియా రాసు ఇవి గుజరాత్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్ అని మనకు అర్థమవుతుంది. తర్వాత ఛత్తీస్గఢ్లో మనకు ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ ఏవి అంటే రౌత్ నాచా, ఇవి మనకు ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్. రౌత్ నాచా అనేది ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్, ఇంపార్టెంట్ డ్యాన్స్. సో దీనికి సంబంధించిన స్టోరీ ఏంటంటే, సో మనం హైదరాబాద్లో నాచారం అనేటువంటి ప్లేస్ ఉంది కదా, సో ఆ నాచారంలో ఒక పంతులు ఉన్నాడు, ఆయన నాచారం పంతులు ఉంటారనమాట. నాచారంలో ఉన్నటువంటి పంతులు సో ఏదన్నా పండు దక్షిణగా పెడితే చాలు, వేదాలు కర్మలు ఇవన్నీ నేర్పిస్తాడు, కానీ పంతులకి చిన్న గర్రు, ఆయన గర్రు ఏంటంటే చిన్నది అనమాట. సో చిన్న గర్రు కాబట్టి ఎక్కువ మంది అకామిడేట్ చేయలేకపోతున్నాడు. సో కానీ మంచి పంతులు అనమాట. నాచారంలో పంతులు
పండుని దక్షిణగా పెడితే వేదాలు కర్మలు సో నేర్పిస్తున్నాడు, కానీ పంతులకి గర్రు చిన్నగా ఉంది కాబట్టి ఎక్కువ మందికి అకామిడేట్ చేయలేకపోతున్నాడు అనేది నాకు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి మనకు చిన్న స్టోరీ అనమాట. సో మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నామంటే నాచారం పంతులు కాబట్టి రావత్ నాచ మరియు పంతి డ్యాన్స్ ఫామ్స్. సో ఆయన ఏం చేస్తాడు, పండుని దక్షిణగా పెడితే వేదాలు కర్మలు నేర్పిస్తున్నాడు కాబట్టి పండు నుంచి పాండవాని డ్యాన్స్ ఫామ్. సో ఏం నేర్పిస్తున్నాడు, వేదాలు నేర్పిస్తున్నాడు కాబట్టి వేదమతి డ్యాన్స్ ఫామ్, అలాగే కర్మలు నేర్పిస్తున్నాడు కాబట్టి కర్మ డ్యాన్స్ ఫామ్. తర్వాత ఆయన గర్రు ఎలా ఉందంటే చిన్నది కాబట్టి గర్మరియ డ్యాన్స్ ఫామ్. సో గర్రు నుంచి ఛత్తీస్గఢ్ కూడా మనం గుర్తించుకోవచ్చు. సో ఈ విధంగా ఛత్తీస్గఢ్కి సంబంధించిన స్టోరీ ఏంటంటే నాచారంలో పంతులు పండు దక్షిణగా పెడితే వేదాలు కర్మలు నేర్పిస్తున్నాడు కానీ ఆయన గర్రు చిన్నది అని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఛత్తీస్గఢ్కి సంబంధించిన అన్ని ఫోక్ డ్యాన్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.